వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈవెన్ టీలు. ఈరోజు మనం రెస్టారెంట్ రుచితో సాఫ్ట్గా టేస్టీగా రుచిగా ఉండేట్లుగా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది ఉప్మా అంటే ఇష్టపడదు కదా, ఇలా తయారు చేసి పెట్టండి, చాలా బాగా చేశారని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ చేయించుకుని మరి కూడా తింటారు. అంత కమ్మగా మీరు చేసి పెట్టగలరు. ఇలా కరెక్ట్ కొలతలతో వంట రాణాలు కూడా బాగా చేయగలుగుతారు. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు అయితే ఆయిల్నైనా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఉప్మాకి రుచిగా ఉంటుంది. నేను ఇట్లా 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నేతిలో ఈ రవ్వను వేసి మాడకుండా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు రవ్వని మరీ మెత్తగా ఉండే రవ్వ కాకుండా కొంచెం కోసుగా ఉండే రవ్వను తీసుకుంటే ఉప్మా చాలా ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ ఉప్మా రవ్వ అనేది రంగు మారకూడదు, ఇలా తెల్లగా ఉండాలి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్నాక చూడండి రవ్వ వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వని 1 ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా రవ్వని తీసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్, నేను 2 కప్పులు పోసాను, ఇది 3 కప్పు, 3 కప్పుల వాటర్ వేసి ఈ నీళ్ళని బాగా కాగనివ్వండి. ఈ కాగేలోపు స్టవ్ మీద బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు వేగిపోయినాయి, ఇప్పుడు వీటిని 1 ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా తీసుకుని లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు ఇవి కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 5-6 జీడిపప్పు వేసి వేయించుకోండి. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇట్లా 5-6 జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిపోయినాయి, ఇప్పుడు పల్లీలు తీసుకున్న ప్లేట్లోకే ఈ జీడిపప్పును కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. దీనిలో 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలని కొద్దిగా తుంచి వేసుకోండి. దీనిలో కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగాక 1 ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా ముక్కలు కోసి వేసుకోండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేగాక 1 ఉల్లిపాయని సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగాక 1 మీడియం సైజ్ టమాటోని సన్నగా ముక్కలు కోసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాని సాఫ్ట్గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. టమాటా వేగుతున్నప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. నీళ్ళు కూడా మనకి బాగా తాగిపోయింది, టమాటా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో వేయించుకున్న రవ్వని వేసుకోవాలి.
మొత్తం ఒకసారి కలిపేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం కాసి పెట్టుకున్న నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి. మొత్తం వాటర్ వేసి కలుపుకున్నాక ఇప్పుడు వేయించుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలోకి పల్లీ చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి 1 నిమిషం అలా ఉంచండి. ఇలా వేడి వేడిగా ఉప్మా తయారు చేసి పెట్టండి. మీకన్నా బాగా చేసేవాళ్ళు ఉండరు, అంత టేస్టీగా రెస్టారెంట్ రుచితో మీరు ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టచ్చు. నా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.